న్యూ టెక్నాలజీని వాడాల్సిందే, ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిందే, మారిన కాలమాన పరిస్థితుల్లో మనం దానికి తగ్గట్టుగా వ్యవసాయానికి పోవాల్సిందే, ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో దానికి పోటీగా మనం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి సంస్థల యొక్క వ్యక్తుల యొక్క వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, మనం ఏం చేసుకుంటే మనం నిలబడగలుగుతాం అనేది కూడా ఇక్కడ రైతులు కూడా అవగాహన చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని. మా దగ్గర సపోటా కాల్పత్తి వెరైటీ ఉంది. లాస్ట్ ఇయర్ మాకు 20 kg ఈచ్ ప్లాంట్ వచ్చిందండి. ఈ ఇయర్ ఏంటంటే ఒక 80 kg పర్ ప్లాంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 60 kg రీచ్ అయ్యింది, ఇంకో 20 kg కూడా వస్తుంది అనుకుంటున్నాము. అయితే మా వెరైటీ కాల్పత్తి వెరైటీ. కాల్పత్తి వెరైటీ స్పెషల్ ఏంటంటే కాయ ఫ్రూట్స్ సైజ్ మీడియం ఉంటుంది, బాగా పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, స్వీట్నెస్ కూడా బాగుంటుంది. మార్కెట్లో కూడా కాల్పత్తి వెరైటీ అంటే మంచి డిమాండ్ ఉంది. ఓ సపోటాకు కాల్పత్తి వెరైటీ బెస్ట్ వెరైటీ అండి, దిగుబడి చాలా బాగుందండి. అయితే మాకు మెయింటెనెన్స్ లేక లాస్ట్ ఇయర్ ఏంటంటే 20 kg ఈచ్ ప్లాంట్ నుంచి వచ్చింది. దానికి మేము బేసల్ డోస్ ఇచ్చి కానీ మీద స్ప్రేస్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఇచ్చడం వల్ల ఇప్పటికీ 60 kg రీచ్ అయినాం ఈచ్ ప్లాంట్ నుంచి. ఇంకో 20 kg అనుకుంటున్నాము, ఆల్మోస్ట్ వస్తుందండి. మార్చ్ ఎండింగ్ వరకు 20 kg కూడా వచ్చేస్తుంది. మేము జూలై నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మాకు యాజ్ అండ్ డేట్ వరకు 60 kg వచ్చింది ఈచ్ ప్లాంట్. కొత్తగా పెట్టుకునే ఫార్మర్స్ అంటే ఓల్డ్ది పాల సపోటా అని ఉంది సార్, కాకపోతే అది అందరూ తెలియదు, సైజ్ చిన్న ఉంటుంది కాబట్టి మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదు. దానికోసం ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. కానీ ఈ కాల్పత్తి వెరైటీ ఏంటంటే బాగా పెద్ద సైజ్ ఉండదు, చిన్న సైజ్ ఉండదు, మీడియం ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కాల్పత్తి సైజ్ కాల్పత్తి వెరైటీ అంటే మన ఎగ్ షేప్లో ఉంటుంది, క్రికెట్ బాల్ అని ఉంటుంది, అది బాగా పెద్దగా ఉంటుంది కానీ షెల్ఫ్ లైఫ్ ఉండదు సార్, స్వీట్నెస్ కూడా లేదు. సపోటా చాలా మండింది సార్, అంటే ఖచ్చితంగా ఇంత వాటర్ పెడితేనే వస్తుంది, వాటర్ లేకపోతే పోతుంది అనేది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు ఏప్రిల్ ఎండింగ్ వరకు పంట క్లోజ్ అయిపోతుంది, అంటే వాటర్ ఎఫెక్ట్ పడకముందే పంట క్లోజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఎట్లాగో జూలై ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు వర్షాలు ఉంటాయి, ఆ తర్వాత మనకి ఎంతో కొంత రోజుకు ఒక 15 లీటర్ల వాటరు ఒక మార్చ్ ఎండింగ్ వరకు పెట్టుకున్నా సరిపోతుంది సార్. బాగా హెవీ హీల్డర్, మన మ్యాంగోతో పాటు అదర్ హార్టికల్చర్ క్రాప్స్తో కంపేర్ చేస్తే సపోటా వెరీ హీల్డర్ సార్. మార్కెట్ కొద్దిగా రేట్ తక్కువే ఉంటుంది సార్, అంటే మనకు జనవరి వరకు ఒక 35-40 రూపీస్ కేజీ పోయినా ఫిబ్రవరిలో కడుగు పెట్టినామంటే రేట్ తక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే దాని సీజన్ ఫిబ్రవరి, అప్పుడు మనకు 15-20 రూపీస్ హైయెస్ట్ రేట్ సార్. సపోటా చాలా ఈజీ క్రాప్ సార్, మేము ప్లాంటేషన్ చేస్తాం, మా నర్సరీలో ప్లాంట్స్ సపోటా ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్. మీకు ఫార్మర్స్కి ఎవరికైనా కావాలంటే మేమే ప్లాంటేషన్ చేసి దానికి కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తాం సార్. సపోటా ఏంటంటే వెరీ లో మెయింటెనెన్స్ క్రాప్ సార్, దానికి బాగా ఏదో ఇప్పుడు అదర్ క్రాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక దగ్గర మిస్ అయినా అంత పోతుంది. దీనిది ఏం లేదు, ఓన్లీ పెస్ట్ మెయింటెనెన్స్ ఒకటి చూసుకోవాలి, న్యూట్రిషన్ మెయింటెనెన్స్, ఈ రెండు బరాబర్ చూసుకుంటే చాలా ఈజీ క్రాప్ సార్. బాగా మండి పెరుగుతుంది సార్, అంటే ఏదన్నా చూసి చూడనట్టు ఉన్నా నడుస్తుంది. అదే మన మ్యాంగో కానివ్వండి, ఇంకో దానికైతే కొద్దిగా కేర్ ఉండాలి, దీనికి అంత అవసరం లేదు సార్, చాలా ఈజీ క్రాప్. ఎవరైనా కొత్త ప్లాంటేషన్ చేసుకునే ఫార్మర్స్ ఉంటే మా నర్సరీలో ప్లాంట్స్ ఉంటాయి, మేము ప్లాంటేషన్ చేసి ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కూడా చెప్తాం సార్. ప్లాంట్స్ కూడా మా దగ్గర వీ గ్రాఫ్టింగ్ అవైలబుల్ ఉన్నాయి సార్, అంటే మామూలుగా సైడ్ గ్రాఫ్టింగ్ చేస్తే ఏంటంటే సార్ మా రూట్ స్టాక్ ఉంటుంది కదా, ఒకవేళ గ్రాఫ్టింగ్ ఫెయిల్ అయినప్పుడు రూట్ స్టాక్ గ్రో అవుతుంటుంది, అది ఫార్మర్కు తెలియదు. తెలియక ఏం చేస్తారంటే ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఆ కాయలు ఏవో అన్షేప్ సైజ్ వస్తాయి, అప్పుడు చెట్టును పీకనికే ఫార్మర్కు పానం తెలియదు, ఉంచుకొని కూడా ఉపయోగం ఉండదు. అట్లా వీ గ్రాఫ్టింగ్ చేస్తే ఏంటంటే సార్ ఒకవేళ గ్రాఫ్టింగ్ ఫెయిల్ అయినా మొత్తం చెట్టు చనిపోతుంది, ఒకవేళ గ్రాఫ్టింగ్ సక్సెస్ అయిందంటే రూట్ స్టాక్ వచ్చే అవకాశం ఉండదు. అట్లా 100% పోయిందంటే ఒక ఇలా చెట్టు చనిపోయిందంటే ఫార్మర్ కొత్త చెట్టు పెట్టుకుంటాడు, ఆయన కన్ఫ్యూజన్ ఉండదు. సైడ్ గ్రాఫ్టింగ్ లేదంటే రూట్ స్టాక్ గ్రో అవ్వడం వల్ల ఫార్మర్కు అది రూట్ స్టాక్ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అని తెలియదు, దాని కారణంగా ఏంటంటే గ్రో అవుతుంటుంది, ఇంకా ఫాస్ట్ గ్రో అవుతుంది రూట్ స్టాక్. అట్లా 6-7 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది అది, ఇక అప్పుడు ఆయన పీక్ అనేక పానం తరిగదు. అందుకోసం వీ గ్రాఫ్టింగ్ ఒక రూపాయి ఎక్కువైనా వీ గ్రాఫ్టింగ్ ప్లాంటేషన్ చేయడం బెటర్ సార్. మా దగ్గర వచ్చేసి 14 వెరైటీస్ ఉన్నాయి సార్, అంటే అందులో నేను సీతాఫలం గురించి చెప్పాలనుకుంటాను. అంటే మేము వచ్చేసి సీతాఫలంలో బాలనగర్ వెరైటీ పెట్టుకున్నాము, ఎన్ఎంకే గోల్డ్ కూడా పెట్టుకున్నాము. ముందుకు వచ్చేసి నేను సీతాఫలం బాలనగర్ వెరైటీ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. సీతాఫలం మన బాలనగర్ వెరైటీ వచ్చేసి సార్ మనకు అంటే పెట్టినాక 1.5 సంవత్సరాల నుంచి క్రాప్ వచ్చేది సార్. అది అంటే మేము 2016లో పెట్టుకున్నాం సార్ ప్లాంటేషన్.
మనకు 2017 లాస్ట్ వీక్ నుంచి అట్లా మన ప్రొడక్షన్ వస్తుంది సార్. అంటే ఇప్పటిదాకా మాకు వచ్చేసి ఎకరానికి అంటే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అంటే తక్కువ వచ్చినా కాకుండా కూడా మన 4th 5th ఇయర్ నుంచి మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్. అది అంటే ఎకరానికి వచ్చేసి ఇప్పుడు మేము 8 టన్స్ దాకా తీయాలని తీస్తున్నాం సార్. అదే ఎగ్జాక్ట్లీగా కొత్తగా ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళకి సార్ మన సీతాఫలంలో వచ్చేసి బాలనగర్ వెరైటీకి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే రేటు విషయంలో కూడా మనకి ఏంటంటే మనకు చలికాలంలో వస్తాయి కాబట్టి ఆ టైంలో కూడా ఈ మన ఈ సీతాఫలం తీసుకోనికి బయట కస్టమర్లు చాలా డిమాండ్ ఉంది సార్. మన రైతులకు కూడా ఈ ప్లాంట్ అంటే మన సీతాఫలం పెట్టుకోవడం వల్ల కూడా మంచి రేటు కూడా నాణ్యతమైన రేటు కూడా దొరకడం కూడా జరుగుతుంది సార్. ఇది మా దగ్గర వచ్చేసి ఇంకొక సర్వీస్ కూడా ఉంది సార్. అంటే మేము కన్సల్టెన్సీ కూడా చేస్తాం ఇందులో. అంటే సీతాఫలం ప్లాంటేషన్ కావాలని కూడా బయట రైతులు వాళ్ళకు అంటే మా దగ్గర నుంచి సజెషన్ తీసుకొని కూడా వాళ్ళు ప్లాంటేషన్ చేసినా కూడా ఓకే, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని మేము ప్లాంటేషన్ కూడా దాన్ని కూడా తయారుగా ఉన్నాం సార్. మేము అంటే మేము వచ్చేసి మేము అంత ఇజ్రాయెల్ టెక్నాలజీ సార్. మేము వచ్చేసి ప్లాంట్ వచ్చేసి 5 ఫీటు, రోడ్ టు రోడ్ వచ్చేసి 16 ఫీటు, అంటే ఎకరానికి వచ్చేసి 550 మొక్కలు ఆ రకంగా ప్లాంటేషన్ చేస్తున్నాం సార్. బయట రైతులు కూడా వాళ్ళకు నచ్చిన విధంగా మాకు ఏ కల్టివేషన్ కావాలి ఏ రకంగా కావాలన్నా కూడా మేము మనం ప్లాంటేషన్ చేసి కూడా ఇస్తాం సార్. కావాలంటే వాళ్ళకు కూడా సజెషన్ ఇస్తాం. అంటే ప్రతి పంటకు అంటే ఏమేమి కావాలి, ఏ రకంగా మందులు కొట్టాలి, ఏం చేయాలి, ఏ టైంలో ప్రూనింగ్ చేయాలి, ఇలాంటి సలహాలు కూడా మేము ఇస్తూ ఉంటాం సార్. మేము ఇంకోటి ఏంటంటే మన సీతాఫలంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు, మన సీతాఫలంలో వచ్చేసి మనకు ఆగస్ట్లో మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఫ్లవరింగ్ వచ్చినాక 45 రోజుల నుంచి మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఉంటుంది సార్. ఫ్రూట్ సెట్టింగ్ అయినప్పటి నుంచి ఏంటంటే మన సీతాఫలంలో ఎక్కువ ఫ్రూటింగ్ సెట్టింగ్ ఉంటాయి సార్. ఎక్కువ ఫ్రూటింగ్ సెట్టింగ్ ఉండటం వల్ల ఏంటంటే మన అన్ని రకాల అంటే చెట్టు మీద వచ్చేసి అన్ని దాదాపుగా 120 కాయలు వచ్చినా కూడా ఆ 120 కాయలు కూడా సైజు కోసం మనం డెవలప్మెంట్ చేయలేము సార్. ఎంత ఫర్టిలైజర్ చేసినా కూడా ఏం చేసినా కూడా కొన్ని ఫ్రూట్స్ అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది సార్. దానికి మనం ముందుగా ఏం చేయాలనుకుంటే అంటే ముందుగా వచ్చేసి మనకు కొన్ని ఫ్రూట్స్ మనకు దగ్గర అంటే ఒక చెట్టుకు వచ్చేసి ఒక 35 నుంచి ఒక 40 ఫ్రూట్స్ ఉంచుకొని దానికి సైజ్ పెంచుకునే షెడ్యూల్ చేసుకుంటే మనకు సరిపోతుందని నా ఒపీనియన్ సార్. దానివల్ల ఏంటంటే మనకు మంచి సైజ్ వస్తుంది. దాంతోపాటు మనకు దగ్గర ఫ్రూట్ వచ్చేసి ఒక 300 గ్రాముల నుంచి 400 గ్రాములు సైజ్ వచ్చినా కూడా మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది సార్. అది దానివల్ల దాన్ని చూసి మన రైతులు మన బయట కస్టమర్స్ కూడా దానికి ఫ్రూట్ అంత క్వాంటిటీ రావడం వల్ల అంత స్వీట్నెస్ రావడం అంటే చెట్టుకు వచ్చి తక్కువ కాయలు కాసి ఎక్కువ సైజు రావడం అనేది మంచి డెవలప్మెంట్ సార్. అది మేము వచ్చి కపిల్ అగ్రోలో వచ్చి 11 రకాల పండ్ల మొక్కలు అయితే సాగు చేస్తాం. ఈ అన్ని మొక్కలు వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ హై డెన్సిటీ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇందులో మామిడి వచ్చేసి హిమాయత్, బంగన్పల్లి, కేసరి, దశేరి ఉన్నాయి. ఇవన్నీ వచ్చి మొక్కకి 5 అడుగుల దూరం పెట్టి వరుసకి 16 అడుగుల దూరంలో మేము కల్టివేషన్ చేస్తున్నాము. మీరు నార్మల్ పద్ధతిలో కన్నా దీంట్లో ఎక్కువ మొక్కలు వేసుకొని ఎక్కువ దిగుబడి అన్నది మనం సంపాదించవచ్చు. దీంట్లో మీరు పండించిన దాని మీద ఇప్పుడు బంగన్పల్లి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 5 టన్నులు వస్తుంది, దశేరి వచ్చేసి ఎకరానికి 8 టన్నులు వస్తుంది, కేసరి వచ్చేసి 5 టన్నులు వస్తుంది, మన హిమాయత్ వచ్చేసి 4 టన్నుల దాకా మనం ఎకరానికి అయితే దిగుబడి తీయచ్చు. మేము వచ్చేసి ఈ మొక్కలు ఎలా వేయాలి, ఎలా నాటాలి, ఈ మొక్కలు నాటక మీరు ప్రూనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీ కన్సల్టేషన్స్ అయిన సర్వీసెస్ అన్ని మేము మీకు అందిస్తాము. సో మొక్క పెట్టిన కాడి నుంచి మొక్కను ఎలా అయితే పోషించాలి, ఎలా ఏ న్యూట్రియంట్ ఇవ్వాలి, ఏ విధంగా మీరు అది చేయాలన్నది కూడా మేము అన్నది మేము మీకు చెప్తాము. సిఐఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్న రైతుల అవగాహన ఎక్స్పో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ప్రకారంగా మేము కపిల్ అగ్రో నుంచి వచ్చి ఒక స్టాల్ పెట్టడం జరిగింది. మేము కపిల్ అగ్రోలో ఏం చేస్తున్నామంటే 11 రకాల పండ్ల మొక్కల్ని 8 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ టెక్నాలజీతో మేము ప్రయోగాలు చేస్తున్నాం. ఆ ప్రయోగాల అంశాలు మేము ఇక్కడికి వచ్చి రైతులకు వివరించడానికి మేము ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ చేసి ఈ విధంగా చెప్తున్నాం. మేము మామూలుగా రైతులు మొక్కలు పెట్టాలంటే వాళ్ళు ఎకరానికి 100 మొక్కలు లేదా 120 మొక్కలు అట్లా పెడుతున్నారు. కానీ మేము ఎకరానికి 500 మొక్కలు పెట్టి ప్రయోగం చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఎంతో అభివృద్ధి చేసి ఎంత దిగుబడులు వస్తున్నాయనేది మేము రైతులకు చెప్పడానికి ఈ విధంగా స్టాల్ పెట్టి అనేక రకాలుగా మేము ఏ విధంగా సర్వీసెస్ అందజేస్తున్నాము రైతులకి, ప్రూనింగ్ సర్వీసెస్ కానీ, ప్లాంటేషన్ సర్వీసెస్ కానీ, లేదా మేము రైతుల దగ్గరికి వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం కానీ, ఈ విధంగా మా టెక్నాలజీ ఏ విధంగా మేము ఇస్తున్నాం రైతులకి, ఆ విధంగా మేము అన్ని రకాలుగా రైతులకి మేము ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. ఈ 2 రోజుల్లో ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ చేసి మేము చేసినటువంటి ప్రయోగ ఫలితాలు మేము రైతులకు అందజేయడానికి మేము స్టాల్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మా చాలా టీం మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో డివిజన్కి మాకు ఇక్కడ హెడ్గా ఉన్నారు, వాళ్ళందరూ వివరిస్తున్నారు. అదే కాకుండా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ని, హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ని మా దగ్గర మేము తీసుకొని వాళ్ళని ఒక అగ్రానమిస్ట్గా మేము తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళలో కొంచెం బాగా చేస్తున్న వాళ్ళని మేము ఎంప్లాయీస్గా కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం.
సో ఈ విధంగా కపిల్ అగ్రో ఫార్మ్స్ అనేది ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. ఒక ప్రయోగ ఫలితాలు అనేది మేము బయటికి తీసుకొచ్చి చెప్పగలుగుతూ ఉన్నాం. మేము వేరే వాళ్ళతో కంపేర్ చేసినా కూడా మేము ఒక ప్రయోగాత్మకంగా మేము ముందు సక్సెస్ అయ్యి తర్వాత రైతులకు ఇవ్వగలుగుతూ ఉన్నాం.